मोग्दुम भवन लो सीपीआई सीपीएम मुख्य नेतल भेटी अय्यारु एन्नी सीट्लल्लो पोटी चेयालन्न दानिपै डिस्कशन चेसिनट्टु तेलुस्तोंदि प्रस्तुत मीडिया तो सीपीआई राष्ट्र कार्यदर्शि कोडमनेनी सांबशिवराव मात्लाडुतुन्नारु लाइव चूद्दाम మా ఇంకా మా నాయకులందరూ కూడా చేస్తా చేసేవాడు వాళ్ళకి ఉత్సాహం ఉంటే చేస్తా చేశారు ఆ తర్వాత ఎందుకు ఏమైందో మాకు తెలియదు మీరందరూ కూడా ఎంతో విమర్శనాత్మకంగా ఏదో ఎదురు చూస్తున్నారు వెయిట్ చేస్తున్నారు ఇటువంటి భాష రాసేవాళ్ళు ఇంకా కొంతమంది ఇంకా తర్క ఇంకా కుతర్కంగా కూడా దాన్ని చిత్రీకరించేవాడు మేమేంటంటే ఒక అంశం పైన కలిసాం అన్నాడు అంశం పైన కలిసినప్పుడు अदी अंगीकृत ओपंद जी अंगीकृत ओपंद जगह ने ने की विधा मार्चको ले अदे समय में उद्यम चेयटे मम्मी उद्यम चेयकने समस्या ना पैन नागर के मुनगोड तरवा उन्नाई इंका सीपीएम मित्र सीपीआई मित्र वरंगल चूड़ी अंदर मीद के पोड़ भूमि दिल्ली चूड़ी अंत मुनगोड तरवा अदे विधा इक हईदराबाद मैं అది మన పెద్దంబర్పేట్ కొన్ని వేల ఇళ్ళు ఉన్నాయి పల్లగారి మీద కూడా కేసులు పెట్టారు అంటే కానీ మేము చేసిన అంశాలు అంటే జనరల్ గా పొలిటికల్ లీడర్స్ బూర్జువా పార్టీ లీడర్లు ఏమో వ్యక్తిగతంగా తిట్టుకుంటారు మేము అది చేయం తిట్టం కాబట్టి మేము పోరాటం చేయట్లేదు అనే భావన ఎక్కడ ఏ అంశం పైన కూడా మేము వెనకబడలేదు కాకపోతే కొంత మిత్ర ధర్మంగా కొంత ఉంటది ఉన్నా అవునన్నా కాదన్నా వాస్తవం ఏంటంటే ప్రజల సమస్యలు వచ్చినప్పుడు ఇవాళ పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు సిపిఎం సిపిఐ కలిపే చేయటం జరిగింది మన ఏఎన్ఎం వాళ్ళు ఉన్నారు ఇద్దరం కలిపే చేస్తున్నాం ఇంకా చాలా అంశాలపైన విఆర్ఓలు ఉన్నారు ఎక్కువ సిఐటియు బాధ్యులే వాళ్ళు చేశారు ఎక్కడ మేము ఉద్యమాలు అంటే మా దృష్టిలో అవే కార్మికుల సమస్యల మీద సమ్మెలు చేయటం ఆందోళన చేయటం ఇటువంటివి మేము చేస్తాం అవసరమైతే రాస్త రోకలు చేస్తాం లేకపోతే పోడు భూములు అటువంటివి వచ్చిన పోరాటాలు చేస్తాం అవి మేము చేసాం ఇంకా మేము కాకపోతే తిట్టడం అనేది ఒకవేళ ఇప్పుడు పొత్తు చెడిపోయింది పొత్తు చెడిపోయిన ఇప్పుడు కూడా మేమేం తిట్టం వ్యక్తిగతంగా తిట్టం విధానాల పరంగానే మేము మాట్లాడతాం సో ఆ విధంగా ఉన్నటువంటి కేసీఆర్ గారి ధోరణి మారిపోవటం వెనక మా విశ్లేషణ వీరభద్రం గారు కూడా చెప్తారు బీజేపీతో ఎక్కడో ఒక పాయింట్ దగ్గర వీళ్ళకి సఖ్యత వచ్చింది మాకు అర్థమైంది అది బీజేపీతో మేము అడుగుతున్నాం ఆనాడు ఆ సఖ్యత ఇప్పుడు మీకు రాకపోతే ఆనాడు మమ్మల్ని బీజేపీ ఫ్యాక్టర్తో బీజేపీ అంశంగా ఆహ్వానం చేసిన వాళ్ళు ఇవాళ ఆ బీజేపీ ప్రమాదం లేదా మేము అడుగుతున్నాం ఆ ప్రమాదం ఉందా లేదా బీజేపీకి మీకు మిత్రత్వం ఏమన్నా కలిగిందా బీజేపీ మీరు స్నేహితులు ఏమన్నా అయ్యారా ఈ అంశాలన్నీ కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి మిమ్మల్ని నెట్టేశారు లేదే మిమ్మల్ని పరిగణలో తీసుకోలేదు మాకేమి మా మేము కొన్ని అంశాలను కలిస్తే కలుస్తాం మాకేం కొంపలే మునిగిపోవు ఆ పార్టీలు ఎంతకాలం ఉంటే మాకు తెలియదు మేము విధానాల పరంగా సిపిఐ అయినా సిపిఎం అయినా కాకపోతే రెండు పార్టీలు అయ్యాం నా ఇంకా అనేక పార్టీలు అవ్వచ్చు కానీ కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని భావజాలాన్ని అంగీకరించి దాన్ని మనసా వాచ దాన్ని నమ్మి ఉంటున్నటువంటి వాళ్ళం మేము అందువలన వీటన్నిటికీ ఇప్పుడు సమాధానం ఎవరు చెప్పాలి కేసీఆర్ గారే సమాధానం చెప్పాలి ఇది ఆ ఒకవేళ నువ్వు అంత బీజేపీకి దగ్గరైతే కనీసం మిత్రధర్మం అన్న పాటించవా కనీసం స్నేహధర్మం ఉండదా రాజధర్మం ఉండదా రాజకీయాలంటేనే మోసం అనే పద్ధతుల్లో ఇవాళ ఒక నిర్వచనం ఇచ్చేస్తున్నావా అంటే మీరెవరు మిమ్మల్ని ఎవరు నమ్మమంటారు అనొచ్చు ఆయన కాదు నమ్మింది మేము అంశంగా నమ్మాం కానీ ఆయన బాధ్యత ఉందా లేదా అని మేము అడుగుతున్నాం ఆయన సమాధానం చెప్పాలి కూడా మేము మాకు సమాధానం చెప్పకపోయినా నిన్న ఏదో లెఫ్ట్తో పొత్తు అంటే అది ఇర్రెలివెంట్ ఏదో అది ఏదో అటువంటి కామెంట్ చేశారు అది ఆయనకి విజ్ఞతకు వదిలేస్తున్నాం ఇదే లెఫ్ట్ లేకపోతే మునుగోడులో నీ పరిస్థితి ఏమయ్యేది ఇదే లెఫ్ట్ లేకపోతే నీ పరిస్థితి అని కాదు నీ ప్రభుత్వంగా నేను అడుగుతున్నాం ఇదే లెఫ్ట్ లేకపోతే ఆనాడు బీజేపీ గెలిచేదా కాదా ఆనాడు బీజేపీ గెలిస్తే ఈనాడు తెలంగాణలో పరిస్థితులు ఏంటి ఈనాడు ఆనాడే నీ ప్రభుత్వంలో అనేక పదుల సంఖ్యలో
బేరసారాల జరిగినాయా లేదా ఎమ్మెల్యేలతో వాళ్ళందరూ ఉండేవాళ్ళ అదే పద్ధతుల్లో కాంగ్రెస్ కూడా ఇవాల ఆ బీజేపీ ఒక మునుగోడులో ఒక నియోజకవర్గంలో సిపిఐ సిపిఎం ఎంత పెద్ద పార్టీలు అంటారు కదా అంటే ఎంత పెద్ద పార్టీలు కాదు సిపిఐ సిపిఎం లు తీసుకునే నిర్ణయం ఎంత బలమైనటువంటి నిర్ణయం ఉంటుంది దానికి ఎంత హేతుబద్ధత ఉందనేది అక్కడ రుజువు చేశాం దేశాన్ని ముఖ్యంగా దక్షిణ దేశాలను దక్షిణ రాష్ట్రాలను కాపాడటంలో ఆ చిన్న మునుగోడు ఒక ఐడియా జీవితాన్ని మార్చుతంటారే ఆ మునుగోడనే ఎన్నిక అలా పనిచేసింది మర్చిపోయితే మేము మాకేం బాధ లేదు నీ కర్మ నిన్నే మేమేం చేస్తాం మాకు మాకు పోయేది లేదు మాకు ఉండేది లేదు నీకు అధికారం కావాలి అనుకుంటున్నావు బీజేపీ అండదండలు ఉంటే చాలు అనుకుంటున్నారు మీరు అనుకోండి మీ ఇష్టం మేమే అంతకంటే మిమ్మల్ని ఎక్కువ మాట్లాడం కానీ సిపిఐ సిపిఎం గా మాకు ఒక విశ్వాసం ఉంది తెలంగాణలో మేము ఖచ్చితంగా సిపిఐ సిపిఎం గా రేపు రానున్నటువంటి ఇంకా 4 నెలల కాలం ఉంది మేము ఒక నిర్ణయాత్మకమైనటువంటి పాత్ర వహిస్తాం మేము ఎన్ని గెలుస్తాం అనేది కాదు కానీ ఎవరు ఎలా ఉండాలి ఏంటి అనేది ఆ పాత్ర తీసుకుంటాం అందులో భాగంగా మేము కూడా గెలవడానికి తుదికంటూ ప్రయత్నం చేస్తాం ఏమో కంపలే మునిగిపోలేదు మాకు అందువల్ల కమ్యూనిస్టులు ఏమిటి కమ్యూనిస్టులది ఏమిటి కమ్యూనిస్టుల పరిస్థితి ఏమిటి అనే వాళ్ళకి కమ్యూనిస్టులు ఏమిటో తెలియజేస్తాం ఇది నేను స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం ఆ క్రమంలో అందరం మేము ఏమనుకుంటున్నాం అంటే ఇప్పుడు సిపిఐ సిపిఎం కలిసి ఖచ్చితంగా ఉండాలని 2014 తర్వాత చాలా కాలం తర్వాత మేము గత సంవత్సరం నుంచి కలిసి ఉన్నాం ఎటువంటి పరపచ్చాలు లేకుండా కలిసే ఉండాలని అనుకున్నాం ఆ క్రమంలో కలిసి ఉంటున్నాం అదే క్రమంలో మాకు కలిసి వచ్చేటువంటి లెఫ్ట్ కానీ లేకపోతే ఇంకా చాలామంది మాతో కలవాలనుకుంటున్నారు ఇతర వామపక్ష పార్టీలు కానీ లేకపోతే కొంతమంది శక్తులుగా కానీ అందరినీ కలిసి చూస్తాం ఎలాగనేది ఇంకా టైం ఉంది ఇప్పుడే మేము అదే అనుకున్నాం ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మేము భవిష్యత్తులో కమ్యూనిస్టులుగా మా పాత్రను మేము నిరాఘాటంగా కొనసాగిస్తాం ఇవాళ ఆ పొత్తు ఉంది లేదు మాకేమంత అవసరం లేదు ఉంటే వద్దని అనలేదు ఎందుకంటే అసెంబ్లీ అనేది కూడా మా పోరాటాల్లో అది ఒక పార్ట్ మా వాయిస్ వినిపించడానికి అవకాశం ఉంటుంది అనుకునేవాళ్ళం ఆ పద్ధతుల్లో లేదు మరో పద్ధతుల్లో మా వాయిస్ వినిపించడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి నమస్కారాలతో ఇప్పుడు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం గారు మాట్లాడతారు ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో కొంతకాలంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సిపిఐ సిపిఎం పార్టీలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాయని అంచనా ఇప్పటి వరకు నడిచింది నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏకపక్షంగా మొత్తం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల లిస్టు ప్రకటించడం అందులో సిపిఐ సిపిఎం పార్టీ కోరుతూ వచ్చినటువంటి ముఖ్యమైన స్థానాలు అన్నింటిలో కూడా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది ఇది మీ ఊహించిన పరిణామం ఈ రకమైనటువంటి వైఖరి ప్రకటిస్తారని అనుకోలేదు కారణం ఏంటంటే మునుగోడు ఎన్నికలు ఇప్పుడే మిత్రులు చెప్పినట్టుగా ఆ ఎన్నికల నాడు తనకు తానుగా లెఫ్ట్ పార్టీలకు అప్రోచ్ ఇచ్చి సపోర్ట్ చేయమని అడిగారు ఆనాడు ఉన్నటువంటి ఆ నియోజకవర్గ నిర్దిష్ట పరిస్థితుల్లో బీజేపీని ఓడించడం అనే మా రాజకీయ విధానానికి అనుగుణంగా ఓడించగలిగిన శక్తిగా బీఆర్ఎస్ అక్కడ ఉంది కాబట్టి బీఆర్ఎస్ సపోర్ట్ చేసి గెలిపించడం జరిగింది అయితే మునుగోడు ఎన్నికల వరకే పరిమితం కాకుండా ఈ ఎన్నికలే కాదు వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టులతో కలిసిపోతాం కలిసి పోటీలు చేస్తాం అని పదే పదే ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఇంకా ముఖ్యమైన కేటీఆర్ హరీష్ రావు లాంటి నాయకులు వివిధ సందర్భాల్లో ప్రకటిస్తూ వచ్చారు మధ్యలో జరిగిన ఆవిర్భావ సభలో కానీ లేక ఇతర కార్యక్రమాల్లో కానీ అట్లాగే కేరళ ముఖ్యమంత్రి విజయన్ను ప్రత్యేకించి ఆహ్వానించి జరిపినటువంటి ఖమ్మం సభలో కానీ వీటన్నింటిలో కూడా లెఫ్ట్ యొక్క పాత్ర గురించి అఖిల భారత స్థాయిలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా
చాలా స్పష్టమైన ప్రకటనలు కేసీఆర్ చేశారు. మా పార్టీ అఖిల భారత విధానం ప్రకారం బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే రాజకీయ శక్తులన్నింటినీ, అది ప్రాంతీయ పార్టీలు కావచ్చు లేక ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకంగా ఉండాలి. ఎన్నికలు పొత్తులు సీట్లు సర్దుబాట్లు అనేవి రాష్ట్ర స్థాయిలోనే జరగాలి అనేది మా విధానం అయినప్పటికీ, బీజేపీ వ్యతిరేక పోరాటానికి ఒక స్ఫూర్తివంతమైన ఒక వేదికని ఏర్పాటు చేయడాన్ని మేము హర్షించాం. అఖిల భారత స్థాయిలో ఇండియా కూటమి ఆ రకంగా ఏర్పడిన విషయం మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో సహజంగానే ఇక్కడ పొత్తులు ఉంటాయని ఆశించాం, అది జరగలేదు. ఇలా జరగకపోవడానికి కారణం ఏమిటి? మేము అడిగిన సీట్లు కేసీఆర్ గారు ఇవ్వలేని పరిస్థితి, మేము ఎక్కువ అడిగో తక్కువ అడిగో అది సాధ్యం కాని పరిస్థితి వల్ల ఇది ఏర్పడిందా? మేము అలా అనుకోవట్లేదు. సీట్ల సంఖ్య దగ్గర ఏదో తగాదా వచ్చి అవి ఇవ్వలేక ఈ ఒప్పందం జరగలేదు అనే అంచనాతో మేము లేము. సీట్లు సమస్య కాదు, ఇంక ఇతర రాజకీయ వైఖరిలోనే ఏమైనా తేడా వచ్చిందా? ఉదాహరణకు సీట్ల గురించి చర్చ జరిగిన సందర్భంలో టీఆర్ఎస్ నుంచి హాజరైనటువంటి నాయకులు